ఓకే, ఐ ఆమ్ రొటేటింగ్ 45 degrees క్లాక్ వైజ్, 55 degrees క్లాక్ వైజ్, అలా డిఫరెంట్ చాలా రొటేషన్స్ ఇచ్చారు. ఫైనల్లీ ఐ ఆమ్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. అంటే చూసారా, ఈ రొటేషన్స్ అన్ని చేసిన తర్వాత నేను సౌత్ వైపు ఉన్నాను. అయితే ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ ఆమ్ ఫేసింగ్ ఇనిషియల్లీ. ఐ ఆమ్ ఫేసింగ్ ఇనిషియల్లీ ఏంటిది, నేను రొటేషన్స్ చేసిన తర్వాత ఈ డైరెక్షన్లో ఉంటే ఆ రొటేషన్స్ స్టార్ట్ చేసే ముందు ఏ డైరెక్షన్లో ఉన్నాను? రివర్స్లో అడిగారు కదా, రివర్స్లో అడిగినా మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి, ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినా ఇలా ఎక్కువ రొటేషన్స్ మనకు ప్రాబ్లంలో కనిపిస్తుంటే సింగిల్ రొటేషన్కి తీసుకురావాలండి. సో క్లాక్ వైజ్ ఉన్నాయన్నీ నేను నోట్ చేస్తున్నాను. క్లాక్ వైజ్ రొటేషన్స్, క్లాక్ వైజ్ ఏమేమి ఉన్నాయి, 45 degrees, 55 degrees, 90 degrees. నేను మళ్ళీ క్లాక్ వైజ్ అని పెట్టట్లా, ఓకే పైన పెట్టుకున్నానని. నెక్స్ట్ ఇంకా 200 degrees. సో ఇప్పుడు వీటన్నిటినీ యాడ్ చేయాలి. ఒకవేళ సేమ్ నెంబర్ కింద వస్తే క్యాన్సిల్ చేయొచ్చు. నేను ఒకేసారి యాంటీ క్లాక్ వైజ్ కూడా నోట్ చేస్తున్నా. సో యాంటీ క్లాక్ వైజ్ ఏమేమి ఉన్నాయి, 85 degrees, 100 degrees, అట్ ద సేమ్ టైం 130 degrees, అంతే కదా. ఇవి యాంటీ క్లాక్ వైజ్, ఇవి క్లాక్ వైజ్. ఇప్పుడు క్లాక్ వైజ్ అన్నిటిని ఏం చేయాలి, యాడ్ చేసి ఒక ఒక రొటేషన్ వస్తుంది, 45, 55. సో 100, 200, 300 and 390. ఓకేనా, 200, 100, 300, 390. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తున్నాను, 185, 285, ఒక 30, 3, 15. ఓకే, ఇప్పుడు ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్, సపరేట్ చేయాలి. సో 390 - 315 ఎంత వస్తుందండి, 75 degrees. నేను ఇప్పుడు ఏ రొటేషన్ పెట్టాలి, క్లాక్ వైజ్ పెట్టాలి. ఎందుకు క్లాక్ వైజ్ పెట్టాలంటే హైయెస్ట్ నెంబర్ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక డైరెక్షన్ తీసుకుంటాం కదా, నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్. సో ఫైనల్ తెలుసు, ఫైనల్ ఏ డైరెక్షన్, ఫైనల్ సౌత్. ఇది ఫైనల్ అండి, రొటేషన్స్ అన్నీ చేసిన తర్వాత సౌత్ డైరెక్షన్లో ఉంటే నేను స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశాను అని అడుగుతున్నారు కదా. వాళ్ళు అడిగింది రివర్స్లో కదా క్వశ్చన్, మనకు వచ్చిన డైరెక్షన్ ఏంటి, క్లాక్ వైజ్ కదా. మనము దీన్ని రివర్స్ చేయాలి, రివర్స్ అంటే రివర్స్ డైరెక్షన్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, 75 degrees యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఫైనల్ నుంచి ఇనిషియల్ కనుక్కోమన్నప్పుడు మనకి రిజల్టెంట్ ఏమొస్తుందో ఆ రొటేషన్కి ఆపోజిట్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్ తీసుకోవాలి. అంటే క్లాక్ వైజ్ రొటేషన్ అయితే యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అయితే క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం యాంటీ క్లాక్ వైజ్లో చూడాలి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా చూడాలి, ఇలాగా సౌత్ నుంచి ఇలాగా. ఎన్ని డిగ్రీస్, 75 degrees. ఇక్కడ వరకు వస్తే 90, ఈ మిడిల్లోకే కదా వచ్చేది, ఓకేనా. కాబట్టి ఇదేంటి, సౌత్ ఈస్ట్. ఎందుకు ఇలా వెళ్ళాము, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి. మర్చిపోయింది, ఇది వచ్చేసింది ఫైనల్, కానీ ఆ ఫైనల్ డైరెక్షన్ నుంచి రొటేషన్ చూడకూడదు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చింది ఫైనల్, కనుక్కోమంది ఇనిషియల్ కాబట్టి. వాళ్ళు రివర్స్లో క్వశ్చన్ అడిగితే మనం రివర్స్లో వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, సౌత్ ఈస్ట్. చాలా ఈజీ అయితే అర్థం చేసుకోవాలి. ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా రొటేషన్స్ కనిపిస్తే సింగిల్ రొటేషన్కి తీసుకొస్తాం. క్లాక్ వైజ్ అన్ని యాడ్ చేసి ఒక క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అన్ని యాడ్ చేసి ఒక యాంటీ క్లాక్ వైజ్, రెండింటినీ సపరేట్ చేసి దేనికి హయ్యర్ రొటేషన్ ఉంటే ఆ రొటేషన్ పెడతాము, క్లాక్ వైజ్ పెట్టేశాం. అయితే ఇది వరకు నార్మల్ ప్రాబ్లం. ఇప్పుడు మన ప్రాబ్లంకి వెళ్ళిపోతే, ఫైనల్ రొటేషన్ ఇచ్చి ఇనిషియల్ రొటేషన్ కనుక్కోమన్నప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటిని కూడా రివర్స్ చేయాలి. క్లాక్ వైజ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్ అయింది. ఇప్పుడు చూడాలి, ఫైనల్ నుంచి రివర్స్లో చూస్తే, యాంటీ క్లాక్ వైజ్లో చూస్తే సౌత్ ఈస్ట్.